हाई फ्रेंड्स वेलकम टू माय चैनल इला वीडियो फ्रेंड्स मनमईते पुंतलगार पोला चाल मंदी कामेंट अड़गर ब्रो पुंतलगार पोला चूपी निन्दाक पड़व वेल्ते नड़कोटे मन कहीं ईदार गंटल पट्टी दारी इवाई पड़वे दाटो चूपा वीडियो अच्छे लास्ट वरुक चूँ चाल इंट्रस्ट उ वीडियो नचते लाइक शेयर सब्सक्राइब लाइक कोई मरको चूडा अवकाश उ चाल मंद चुनाव सपोर्ट चेयला प्लीज़ फ्रेंड्स सपोर्ट इकड़ते मन अवपड़ा कोल्लूर फ्रेंड्स ने अड़कान वाले कुदर तरवा तस्कूँ पोदन मनक अवपड़ा ताड़ चटूँ इसक दबड़े इसक दबड़े वाटर एक्वे वाल ताड़ चटू सगा पैने वाई वाटर फ्रेंड्स ఇప్పుడు వాటర్ తగ్గటం వల్ల ఇసుక దెబ్బలు గాని మనకి ఏ అనవపడతనే చూశారు కదా అక్కడ బల్లు గాని జనాలు కూడా బైకులు అయితే మనకి ఇక్కడ వాగుడ్డు దాకా వస్తాయి ఎవరైనా బైకులు అయితే మాత్రం ఇక్కడ దాకా వేసుకొని రండి అక్కడ పెట్టకుండా ఆటోలు ఈ కార్లు అయితే రావు చాలా ఇబ్బంది పడతారు మనం ఇక్కడ ఏందంటే కోల్లూరు ఒక్కటే అనుకుంటా కోల్లూరు పక్కనే ఇసుక దెబ్బ పక్కనే గొల్లపేట అయితే ఉంది ఫ్రెండ్స్ మనకైతే కోల్లూరు దాటంలోనే గొల్లపేట కూడా ఉందంట అంటే పక్క పక్కనేనంట ఒకప్పుడు ఇదంతా కూడా ఊరు అంటే ఇప్పుడు మునిగిపోవడం వల్ల మనకి ఇల్లు ఓన్లీ ఇల్లు అవపడతనే ఇదంతా కూడా అడివి అంటే ఒకప్పుడు వాటర్ అయితే అక్కడ దాకా ఉండే ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ చాలా తగ్గటం వల్ల మనకి ఇసుక దెబ్బలంతా కూడా అవపడతనే ఇప్పుడు మనకి అవపడేదే గొల్లపేట ఫ్రెండ్స్ అంటే కోల్లూరు పక్కనే ఉంటుంది మనకి ఏటోటి నుంచి చూస్తే కోల్లూరు ఒకటే అవపడది గొల్లపేట అయితే అవపడదు పడవలో వెళ్తుంటే మాత్రం గొల్లపేట మాత్రం అవపడది పడవలో పొందులగారి పడవ పొలంలోకి అయితే వెళ్తున్నాము ఇదంతా కూడా పొందులగారి పొలంలోకి వెళ్ళే దారిలో అంటే నడుచుకుంటా అయితే కనీసం 4-5 గంటలు పట్టిద్దని మనమైతే పడవలో వెళ్తున్నాము చూడండి ఇదంతా కూడా చుట్టూ లొకేషన్ క్లైమేట్ అయితే సూపర్గా ఉంది ఎటుపట్టినా కూడా కొండలు వాటరు అదైతే కోల్లూరు మునిగిపోయింది కదా అంతా కూడా అదే లొకేషన్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది లొకేషన్ అయితే మీకోసం అయితే వీడియో తీస్తున్నాను లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇవాళ అయితే మీకు పొందులగారి పొలాలు నేను చూపిస్తాను మొత్తం ఎన్ని ఎకరాలు అసలు నీళ్ళు ఎంత బయట పడ్డాయి నీళ్ళు ఉన్నాయా లేవా పొందులగారి పొలాల్లో అనేది మీకు చూపిస్తా అక్కడికి వెళ్ళి గొల్లపేట కోల్లూరు ఆయంజామనదం గొల్లపేట రెండు కాడిగట్లోయే రెండు కరుచుకొని ఉంటాయి కాబట్టి ఇక్కడ గొల్లపేట అని పేరు పెట్టారు గొల్లపేట అంటే కోల్లూరు పక్కనే గొల్లపేట గొల్లపేటే ముందు దాని ఆ తర్వాత కోల్లూరు ఆడ బావి కూడా ఉంది బావి అంటే పెద్ద బావి ఆనాడు పూర్వం కాలం నాడు బావి అంటే పెద్ద బావి నీళ్ళు తెచ్చుకుంటుంటారు అందరూ జనం మొత్తం వాటర్ రాకముందు ఇవన్నీ పొలాలా అప్పుడు పొలాలు ఇవన్నీ పొలాలు అయితే ఇవన్నీ పంట భూములు అన్నమాట ఇక ఇది వచ్చాక వంతెన కట్టాక ఆగిపోయింది అన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా పొలాలు ఇంకొకప్పుడు బస్సు వచ్చేది ఇక్కడ దాకా బస్సు పులిజంతల పోయి వెనక్కి తిరిగి కోళ్ళూరు గొల్లపేట ఈ బోధన మీద పడిపోయేది బస్సు పులిజంత మీద వచ్చేది బస్సు ఇప్పుడు ఇదంతా జొల్లపేట అవపడేది అంతా జొల్లపేట వచ్చేటప్పుడు బోధన మీద వస్తుంది బోధనం కాతారం గొల్లపేట గొల్లపేట కోళ్ళూరు పులిచెందల లేట్ పులిచెంద నుంచి కట్టు ఎన్నికొస్తుంది అది ఇదంతా అదేనా ఊరు పొలాలే ఆనాడు పొలాలు 8000 మంది ఉన్నారు ఇక్కడ దీంట్లో 3000 ఓటు దాంట్లో 4000 ఓటు ఓటింగ్ పులిచెందల మరికి అది ఒక 2000-3000 ఉంటుంది ఇక్కడ ఎన్ని ఊర్లు వేసిపోయినాయి తాతయ్య మొత్తమా అటు 13 ఇల్లు ఒక చాట ఏటు ఆ తర్వాత తెలంగాణ అని 19 ఇల్లు అటు సగం ఇటు సగం పోయినాయి మొత్తం 40 ఊళ్ళు ఇప్పుడు ఇంతా కూడా మన రౌండ్ ఉన్నాయి మొత్తం పొలాలే ఇవన్నీ కూడా పొలాలి ఇవన్నీ కోళ్ళూరి గొల్లపేటి అటు ఆతల పోతే తెలంగాణ కింద పోద్ది అటు 15 ఊళ్ళు ఇటు 15 ఊళ్ళు లేచిపోయిన ఊళ్ళు ఇక్కడ నుంచి పొందులగారి పొలం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మనకి పడవలో 5 కిలోమీటర్లు ఉంటుంది పడవలో వెళ్తేనే 5 కిలోమీటర్లు పడవలో పోతే 5 కిలో ఉండదు కిలోన్నర వద్దే ఇది గంట పెట్టుకుంటే కానీ గంట టైం చెప్ప గంట పట్టుద్ది గంట పట్టుద్ది నడుచుకుంటా అయితే నడుచుకుంటా అయితే ఒక గంట పట్టుద్ది మడిచి 4 కిలోమీటర్లు ఉండదు గంట నడుచుకుంటే గంటే గంట పట్టుద్ది అట్ట మెడిసి వచ్చాక మెడిసి అవుతారే ఇప్పుడు ఎన్ని పొలాలు అవపడే మొత్తం పొలాలేనా మొత్తం పొలాలే కోళ్ళూరు గొల్లపేట పులిచెంతల ఇవన్నీ పొలాలే కోట పైన పైన జగనమ్మేన అదిగో జగనమ్మేన అసలు పైన ఉంది అదే కోట అదే కోట ఈ మరికి పందులగారు చేయని అంటారు పులిచెంతల పొలం దెబ్బల మీద బాల్సులు కానీ
చిన్న చిన్నవి కానీ గోధుమ రాళ్ళు కానీ తలుగుతుంటాయి. ఇప్పుడు ఇదంతా పందులుగారు పొలమేనా? ఇదంతా పందులుగారు పులిచింతల పొలం అంటారు. ఒక పందులు పేరు పెడితే పందులుగారు అంటున్నారు. ఇక మధ్యలోకి వచ్చి మొత్తం ఏరుకుంటుంటారు. బాల్సులు కానీ గోధుమ రాళ్ళు కానీ ఆకుపచ్చ రాళ్ళు కానీ అవి తలుగుతుంటాయి. ఇప్పుడు ఈ ఇసుక దెబ్బలు పట్టుకుతోనే ఎత్తుగా ఉన్నాయి, లేకపోతే తోడు పడేశారా? ఒకప్పుడు బిట్టల పల్లి పనిలో జల్లెలు పెట్టి అక్కడ కోవ పోసారు. ఆ కోవలో దోనాడుకుంటున్నారు జల్లెలు పెట్టినట్లో. పంతులు గారు పొలం అసలు పేరు ఎలా వచ్చింది దీనికి? ఆయన గంట కొట్టడం ఏదో ఉందంట. అసలు అది పంతులు కాదంట. గంట కొట్టడానికి ఉంటే ఒక అతను అయ్యా పంతులు గారు అన్నారు. వేరు చేయండి అంటే పంతులు గారు చేయను అన్నారు. పులిచింతల్లో ఉంటాడు గంట కొట్టడానికి ఉండవు. ఇక అది పంతులు గారు అని జనం మొత్తం ఒకటే దారైంది. అతనికైతే పందులు గారు చేయను కానే కాదు, పేరు పెట్టారు, మధ్యవాళ్ళు పెట్టింది అది. ఇప్పుడు ఒకప్పుడు అయితే ఇది మామూలుగా స్థలం, కాకపోతే బ్రిటిష్ కాలం నాటి వాళ్ళు అందరూ కూడా ఇసుక తిప్పలు తోడారు. తోడినాటిలో బాల్సులు కానీ రవ్వలు కానీ గోధుమ రాయి కానీ బాల్సులు కానీ బాల్సుల్లో మళ్ళీ తెలుపులో కలర్ ఉంటుంది అన్నమాట, ఎండి కలర్ ఉంటుంది, అవి తగులుతుంటాయి. దేనికి వాళ్ళు తోడింది బ్రిటిష్ వాళ్ళు? ఆనాడు వజ్రాలు పెద్ద పెద్ద ఎత్తపోయారనుకుంటున్నారు మా తాతల తండ్రుల నాడు. వాళ్ళు అంటే మీ అన్నం. ఇక తర్వాత జనం మొత్తం వచ్చి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఏరుకున్నారు. అంటే అప్పట్లోనే జల్లెడ బట్టి మొత్తం ఇంకా మట్టి గిట్టి ఆడేసి వజ్రాలు ఏరుకొనిపోయారు. వజ్రాలు ఏరుకొనిపోయారు, మట్టి గిట్టి మొత్తం ఆడ వదిలిపెట్టి ఇక వాటిలో దొరికిన ఒక్కలో దొరుకుతున్నాయి అది. అంటే ఇక్కడ తేనరాళ్ళు రంగురాళ్ళు ఏనా, లేకపోతే వజ్రాలు కూడా దొరుకుతాయా? వజ్రాలు కూడా దొరుకుతాయి. గోధుమ రాయి గాజు ఒక్కలాగా ఉంటుంది. డైమండ్ కూడా చిన్న ముక్కలు దొరుకుతుంటాయి. వాళ్ళు పెట్టంగా జల్లెళ్ళ పట్టంగా డైమండ్ చిన్న ముక్కలు తగులుతుంటాయి బాల్సులాగా. ఎన్ని ఎకరాలు ఉంటుంది తాతయ్య పందులు గారి పొలం? 100 ఎకరం ఉంటుంది మొత్తం. పులిచినల దాకా అదే పొలమే, గవం కంటే కింద పొలమే. ఆనాడు పారంబోగ గిరంబోగ ఏం కాదు, మొత్తం గవర్నమెంట్ కింద ఉంది. మొత్తం 100 ఎకరాలు కూడా గవర్నమెంట్ కింద? కొంత దత్తాదులు ఉన్న భూమి ఉంది, కొంత గవర్నమెంట్తో ఉంది. ఇక దాంట్లో పొలాలు చేసుకున్న వాళ్ళు దత్తాదులు అయినాయి. 100 ఎకరం అటు ఉంది, 100 ఎకరం గవర్నమెంట్ కింద ఉంది. 200 ఎకరం మొత్తం. 200 ఎకరాల్లో కూడా వచ్చేవాళ్ళు దొరుకుతాయి? 200 ఎకరాల్లో కూడా మొత్తం ఏట ఆడాల్సిందే. ఎక్కడ అటాన్ లేదు ఇటాన్ లేదు, ఏ పక్క చూసినా జనమే. ఇప్పుడు పొందుల గారి పొలాలు ఎక్కువ దొరుకుతాయి, లేదా కోళ్ళూరులో కొండలకల్లు ఎక్కువ దొరుకుతాయా? గద్దలకోటలో ఎడం తోయగారు కాబట్టి కూర్చొని బాల్సులో అవి తగులుతుంటాయి. ఆకుపచ్చ రాయి, ఎరుపు రాయి, గోధుమ రాయి అవి తగులుతాయి. కోళ్ళూరు పొలం తగిలితే మంచి ఒరిజినల్ రాయి తగులుద్ది, ఖరీదు కలది. ఒకటి 2-3 క్యారెట్లు 4 క్యారెట్లు కంచి 5 క్యారెట్లు 10 క్యారెట్లు మటుకు అనుకుంటుంది. ఇక్కడ మరికి 3 క్యారెట్లు 2 క్యారెట్లు 1/2 క్యారెట్ దొరుకుద్ది. ఆడ మరికి ఈ జల్లెడ పెట్టారు కాబట్టి కొద్ది దొరుకుతుంటాయి. కోళ్ళూరు పొలాన అయితే మరికి, కోళ్ళూరు గొల్లపేట పొలాన అయితే మరికి ఒరిజినల్గా టీలు కొట్టాల్సిందే. 3 క్యారెట్లు 4 క్యారెట్లు 5 క్యారెట్లు 6 క్యారెట్లు నీకెందుకు తెలిసిందంటే జనం గొర్ర కాసుకుంటే అమ్మ చూద్దాం అంటే నీకెందుకు లేదంటే నేను చూస్తాంటే తెలుస్తుంది అన్నమాట నాకు కూడా. అంటే ఇప్పుడు మీరు గొర్రెలు కాసుకునేటప్పుడు ఎవరన్నా చూపిస్తే చూడటమే? చూడటమే. నీకెందుకు లేకపోయా పిచ్చోడు అంటే అమ్మ కది చూద్దామా, మీరు 10 మంది ఉంటే మీది ఎవరు అమ్మంటే మాది ఎల్టూరు అంటారు, తెలంగాణ అంటారు, కోళ్ళూరు అంటారు. అమ్మ కోళ్ళూరు వాళ్ళు లేరుగా అమ్మ, మాకు తెలుసుగా అంటాం మేము. అంటే ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా వస్తారు ఇక్కడ ఏరుకోవడానికి? తెలంగాణ నుంచి కూడా వస్తారు, హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు, ఈనకొండ వాళ్ళు వస్తారు, గుంటూరు వాళ్ళు వస్తారు, చెల్లూరుపేట వాళ్ళు కూడా వస్తారు. ఈ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం ఒక ఊరని కాదు. ఇప్పుడు పొట్లగూడెం ఈ మధ్య బాగా ఫేమస్ అయింది, దొరుకుతున్నాయి అంట పొట్లగూడెంలో తాతయ్య? పొట్లగూడెంలో తక్కువ, ఎక్కడ ఎక్కువ అనమాట. పొట్లగూడెంలో ఒక పక్క అంత కూడా దొరకవు ఇక్కడ, ఎందుకంటే పక్క మాదర చోదుగా రాయి లేచిందంటే మరికి ఒరిజినల్ రాయి లేవాలా. అక్కడ మరికి పేరు పట్టమే కానీ రాయి అనేది తక్కువ. ఇక్కడ మరికి నేను చూసుకుంటూ అనుభవం ఉండా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దొరికింది. ఒక హైదరాబాద్ వాళ్ళే కాదు, ఒక నర్సింహపట్నం వాళ్ళే కాదు, వాళ్ళు ఇంటికి వచ్చారా అమ్మ అని అడిగితే నీకెందుకయ్యా అని అడిగేది, ఎందుకంటే పేర్లు అడుగుతున్నానని. అది ఇవన్నీ కూడా ఇసుక దెబ్బలు అన్నమాట. శ్రీనివాసు ఇవన్నీ కూడా ఇసుక దెబ్బలు. ఈ మొత్తం ఈ పార్టీ మొత్తం ఇసుక దెబ్బలు. బిట్టోల పరిపాలనలో పెద్ద పెద్ద ఎత్తపోయారు. కొద్ది సన్నాలు బొన్నాలు ఉంటే ఏరుకుంటున్నారు జనం. కడుపులో మండు ఆకలయ్యో అప్పులయ్యో ఏరుకుంటున్నారు. అయితే ఇప్పుడు బోర్డులో నుంచి పొందులు గారు పొలం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూశారు కదా, ఇప్పుడు కొంతమంది అయితే ఇక్కడ ఉండి ఆల్రెడీ మనకన్నా ముందు కూడా వచ్చి జనాలు అయితే వజ్రాల వేట అయితే కొనసాగిస్తున్నారు. ఎవరికన్నా దొరికినా లేదనేది కనుక్కుందాం, ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా. అంతకుముందు వీడియోలో అయితే చెప్పారు కదా, 5 రోజులు ఇక్కడే అంట వాళ్ళు, వారం కానీ 5 రోజులు కానీ ఇక్కడే ఉండి వండుకొని తినటం అయితే జరిగిందంటే ఈ పొందులు గారి పొలంలోనే. చైతన్యం నుంచి వచ్చా. దొరికినా అన్న? దొరకలా. ఎంతమంది వచ్చారన్న? 3 వచ్చిన అన్న. ఎప్పుడు వచ్చారు? ఉదయం వచ్చాను.
ఇక్కడ అసలు ఏం దొరకదు ఎవరికి ఇక్కడ కూడా ఎవరికి ఏం దొరికినట్లేదు ఇక్కడ ఏం పొలం ఇది ఏం పొలం ఇది ఇది పంతులు గారి చేత అది బాగా ఫేమస్ అని ఎవరు దొరుకుతే అని ఇక్కడికి వచ్చారు అంతే ఫేమస్ ఇది పంతులు గారి చేత అంటే ఫేమస్ ఇక్కడ ఇదే ఏమైనా దొరుకుతాయని వచ్చిన ఇటుపడి ఆశ కోసం ఏం దొరకలే దొరకటం అయితే ఇప్పుడు పంతులు గారి పొలం ఎంత ఉంది ఎంత మునిగిపోయింది అన్న పంతులు గారి పొలం అయితే ఈ కనపడేది వరకు పంతులు ఇదంతా కూడా పంతులు గారి పొలమే పంతులు గారి పొలం ఇది ఇది ఆ కొండ దాకా ఆ కొండ దాకా ఆయనది ఈ పొలం అంతా సరే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి రాళ్ళు అయితే ఇవైతే మనం పుట్లగూడెంలో కానీ బసవాయి దగ్గర కానీ ఎక్కడ చూడలేదు ఇవంతా కుండ్రల్లాగా ఉన్నాయి రంగురంగులుగా పంతులు గారి పొలాల్లో అయితే దొరకొచ్చే నమ్మకం ఉంది నాకు కూడా చూడండి ఇవైతే రంగురంగులు పందులు గారి పొలం అంటే ఇదే ఎన్ని ఎకరాలు ఉంటుంది 100 ఎకరం ఉంటుంది మొత్తం పందులు గారి పొలం మొత్తం పందులు గారి పని పందులు గారి పొలం అంటున్నారు పులిచింతల పందులు గారు అంటే ఇప్పుడు ఎక్కువ దొరికే ప్రదేశం అయితే ఇదేనా ఎక్కువగా దొరికేది ఇదే అటు ఇటు మరికి రంగురాయి ఆకుపచ్చ తెలుపు గోధుమ రాయి తేనరాయి మళ్ళీ వంకాయ రంగు అవి దొరుకుతుంటాయి అన్నమాట అలా బిట్టువల పరిపాలనలో తొమ్మిది జల్లలు పెట్టారు దాంట్లో ఒక్క కానీ పెద్దది కానీ దొరుకుతుంటుంది ఇప్పుడు మొన్నటిదాకా వాటర్ ఉండటం వల్ల ఇదంతా కూడా అవపడలా మనకి వాటర్ ఉంటానే ఆగపడలా రావేది గట్ల జనం ఆగిపోయారు ఈ వాటర్ తగ్గింది కాబట్టి ఇలా 4-5 రోజులు మంచి దూకులు పెడతా వస్తున్నారు ఇప్పుడు అక్కడ కొండపైన కోట ఉంది కదా ఆ కోట ఉంది ఆనాడు రాజులు వెళ్తా మంత్రులు వెళ్తా ఒంట్లతో నీళ్ళు మోసారంట మా పెద్దోళ్ళు అంటే మేము అంటే అంటే అక్కడ కొండపైన వాటర్ ఎలా ఉన్నాయి తాతయ్య వాటర్ లేదు ఎక్కడి నుంచే మోసారంట ఇది ఇక్కడ వాగులోంచి వాగులోంచి కాదు ఏట్లో నీళ్ళు ఒంట్లతో తీసుకొని పైకి ఎక్కినాయి అంట పెద్దలు చెబుతుంటే మేము అన్నాం ఆనాడు ఏటుండేది అప్పుడు ఇక్కడ ఏరుంది కృష్ణానంది అని ఇక్కడి నుంచి ఒంట్లతోటి మోపించేదంట పైకి రాజుగారు పైన మాయ బావి ఉండేదంటగా బావి ఉంది కానీ కొద్ది అది మేము చూడలేకపోయినాం అది లోనే అన్నం ఉందంట గదుల్లో ఉందంట ఇప్పుడు పంతులు గారి పొలం మొత్తం బయటపడ్డేటా లేదా సగం బయటపడింది ఇంకా బయటపడలేదా మొత్తం బయటపడది కొద్దిగా అంచులమ్మటి నీళ్ళు ఉన్నాయి కానీ మొత్తం బయటపడది పంతులు గారిది 10 రోజులు వెళ్ళిపోతాయి వాటర్ కూడా అసలు 10 రోజులు కూడా ఉండదు 5-6 రోజులనే పోతాయి ఎక్కువ దొరికే ప్రదేశం అయితే ఇదేనా ఎక్కువ ఇదే ఇది కోళ్ళూరు ఇది అంటే కోళ్ళూరులో ఎక్కువ దొరుకుతాయి పంతులు గారి పొలంలో ఎక్కువ దొరుకుతాయా ఎక్కడో రంగురాయి దొరుకుద్ది కోళ్ళూరు పొలానికి అయితే ఒరిజినల్ రాయి దొరుకుద్ది టీలు ఒరిజినల్ టీలు ఇప్పుడు 100 ఎకరాలు అంటున్నారు 100 ఎకరాల్లో దొరికిద్దా పంతులు గారి పొలంలో మొత్తం ఎటైనా కానీ ఏడు చెడ్డు మొత్తం జల్లెళ్ళ పెట్టింది ఆయన నాడు పోసింది పంతులు గారి చెవిలో ఎటైనా ఏరుకోవచ్చు ఒకసారి ఆ మూల ఈ మూల అని లేదు లోతు కదా ఇలా పైన ఉంటుందా అది తీయాలి ఒక అడుగులోతు 2 అడుగులు 3 అడుగులు తీయాలి తోయటానికి అది ఉచకపర వాళ్ళు జల్లెడ పెట్టిందిగా తోముతుంటే తోడతా ఉంటే వస్తా ఉంటుంది బ్రిటిష్ వాళ్ళు ఒకప్పుడు ఇదంతా జల్లెడ పెట్టింది తోడతంటే వస్తా ఉంటుంది ఇక గుంజుతూ ఉంటారు తలిగినమ్మ తలుగుద్ది కలిగినమ్మ నవ్వుకుండా పోతా ఉంటుంది మళ్ళీ కావాలని ఇంకా 4 వస్తుంటారు ఇక దీనికి గార్డ్ డోర్ కొంత ఆపుతుంటారు పోలీసు వారు కూడా ఆపుతుంటారు దానికోసం కొంత ఆగింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇప్పుడు వాటర్ తగ్గినాయి కదా ఇప్పుడు వస్తున్నారు జనాలు ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ 10 రోజుల నుంచి వస్తున్నారండి అటో ఇటో నడుచుకుంటున్నాం బురదలో కొంటున్నాం నెట్టుకుంటూ వస్తుంటారండి అమ్మ పోయింది అయ్య పోయిండు పిల్లయ్య పోయిండు అన్నదమ్మ పోయిండు తమ్ముడు పోయిండు అని ఇప్పుడు కోళ్ళూరు నుంచి అయితే నడుచుకుంటా వస్తే ఎంతసేపు పట్టిద్ది 1.5 గంటలు పట్టుద్ది కోళ్ళూరు నుంచి అయితే గొల్లపేట నుంచి అయితే కోళ్ళూరు అయితే ఇంకొక 1/2 గంట పట్టుద్ది మొత్తం 2 గంటలు పట్టుద్ది ఇప్పుడు మనం నేను వచ్చేటప్పుడు చూసా కదా అసలు నడుచుకుంటా అంటే కనీసం 5-6 గంటలు పైన పట్టేటట్టు ఉంది కదా 5-6 గంటలు పడుతుందండి నాకైతే 1/2 గంటే నీకు అరగంటే ఇప్పుడు నీకంటే దారి తెలుసు మాగలంటే దారి తెలియదు కదా ఇదంతా చుట్టూ తిరిగి రావాలి కదా 2 గంటలు వేసుకోండి 2 గంటలు పట్టుద్ది అది పడవైతే 1 గంట పడవైతే 1 గంటే ఎందుకంటే నీళ్ళు తగ్గినాయి కాబట్టి సాయిగా వస్తుంటాం మేము ఎటు పడితే వస్తాం మేము పొలాలు తెలుసు కాబట్టి ఇప్పుడు ఒకవేళ వాటర్ తగ్గినాయి ఒక 10 రోజులు నెలలో బండి వేసుకుని రావచ్చు ఇక్కడికి అసలు కారే వచ్చిందండి ఒకప్పటి నుంచి కారే వచ్చింది పులిచింతలు వచ్చి కారు గొల్లపేట కోళ్ళూరు ఇప్పుడు అంతకుముందు 2020 కానీ 2021 2022 కాలంలో నీళ్ళు అయితే తగ్గినాయా తగ్గినాయి ఇప్పుడు లేకపోతే ఈ సంవత్సరమే 2023 ఎక్కువ తగ్గటమా నిరుడు ఏడేనండి అంత చోట్లు అదరికి మొత్తం పొలాలే చేసే పొలాలే మొత్తం పొలాలే చేసేయి ఈ ఉసిక దీపల మీద కూడా అది వేయటం ఇది వేయటం జాడు జాడటం ఏదో ఒకటి డౌన్ కట్టాకనే ఇది అంటే ఇప్పుడు గేట్లు ఎత్తడం వల్ల వాటర్ అంతా బాగా తగ్గిపోయింది వర్షాలు లేక ఫుల్గా తగ్గేసింది వర్షాలు లేక వర్షాలు లేకనే ఫుల్గా ఇంకా పోవచ్చు ఇవాళ రేపులో ఈ కాసిన కూడా అది గట్లో ఉంటాయి నీళ్ళు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇదంతా కూడా పొంతులు గారి పొలం ఇక్కడ
వీళ్ళేంటంటే పొద్దున్నే బోర్డు వచ్చింది, ఆ బోర్డుతో పాటు ఎక్కువచ్చారు. అంటే మనకన్నా ముందు వచ్చారు వీళ్ళు, ఎన్నింటికి వచ్చారని మనకు తెలియదు. అయితే వీళ్ళందరూ మనకన్నా ముందు చెతుక్కుంటా ఉన్నారు. మీకు అవపడేదంతా కూడా ఇక్కడ పొంతులు గారి పొలం. మొన్నటిదాకా ఇదంతా కూడా వాటర్ ఉండటం వల్ల మనకేం అవపడలేదు. ఇప్పుడైతే వాటర్ ఊరికి చాలా ఊరికి రూపాయలు 10 రూపాయలు ఉంటే అయితే పోయింది ఫ్రెండ్స్. మీరు కూడా చూస్తున్నారు కొండ వరకు కూడా పొంతులు గారి పొలమేనంట. ఎవరన్నా రావాలనుకుంటే రావచ్చు, వచ్చి ఎతకండి, ఇబ్బంది అంటూ ఏం లేదు. కాకపోతే చాలామంది కామెంట్లు అడుగుతున్నారు పోలీసులు ఉన్నారా పోలీసులు ఉన్నారా అని. పోలీసులు అయితే ఉంటున్నారు, వచ్చేవాళ్ళు కొద్దిగా పెందలాడు రండి. ఓకేనా చూడండి, ఇదంతా కూడా వాటరు ఒకప్పుడు, ఇప్పుడైతే వాటర్ చాలా వరకు తగ్గినాయి. చూసారు కదా చాలామంది జనాలు వస్తున్నారు. ఇంకా సాయంత్రానికి మళ్ళీ పడవెక్కి అవతల వైపు వెళ్తారు. అక్కడ ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు మాకు దొరకవులే అని. లేకపోతేనే కొంతమంది ఉంటారు, అది ఎవరిష్టం బట్టి వాళ్ళకు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా.